ట్యాక్స్ యాక్ట్ 1961లోని సెక్షన్ 139AAA ప్రకారం దేశవ్యాప్తంగా పాన్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో వీళ్ళందరూ కూడా కంపల్సరిగా వాళ్ళకి పాన్ కార్డుకి ఆధార్ కార్డు అయితే లింక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ వాళ్ళకి పాన్ కార్డుకి ఆధార్ కార్డు కనుక లింక్ చేసుకునే పక్షంలో ప్రజెంట్లో ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు వీళ్ళైతే ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ చాలామంది కూడా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉన్నారు. ఇదే సిచ్యువేషన్లో ఆల్రెడీ వీళ్ళకి ఫస్ట్ పాన్ కార్డు ఉంటుంది. ఫస్ట్ పాన్ కార్డులో ఏదో మిస్టేక్స్ వల్ల పాన్ ఆధార్ ఇంకా అవ్వలేదు అనే ఉద్దేశంతో కొంతమంది సెకండరీ పాన్ కార్డుకి అయితే అప్లై చేస్తూ ఉంటారు. సెకండరీ పాన్ కార్డు అప్లై చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకి ఆధార్ కార్డు అయితే లింక్ అయితే అయిపోతుంది. సో మనకు పాన్ ఆధార్ లింక్ అయిపోయింది అనే హ్యాపీ మూమెంట్ ఉంటారు. కానీ ఇక్కడి నుంచే మనకు ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయితే అవడం జరుగుతుంది. ఆ ప్రాబ్లమ్స్ దేని గురించి అంటే జాబ్స్ పరంగా కావచ్చు, లేకపోతే లోన్స్ పరంగా కావచ్చు, ప్రతి చోట కూడా మీరు ఎక్కడ అడుగు పెట్టినా సరే మీకు ఈ యొక్క పాన్ కార్డు సంబంధించి ప్రాబ్లమ్స్ అనేవి మిమ్మల్ని వేధిస్తూనే ఉంటాయి. ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వారికి ఈ వీడియో చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. మరి ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయాలంటే, మన దగ్గర ఏదైతే ఒకటికి మించి ఎక్స్ట్రాగా పాన్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం కంపల్సరిగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మనమైతే సరెండర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ సరెండర్ చేయకపోతే మాత్రం మనమైతే పనిషబుల్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు ఒక ప్రీవియస్లో ఒక సామెత అయితే ఉంది, అంటే దొరికితే దొంగ దొరకపోతే రాజు ఏదని చెప్పేసి ఒకటి ఉందన్నమాట సామెత, నాకు సరిగ్గా చెప్పడం రాలేదు. సో అలాంటి సిచ్యువేషన్ అనమాట రానియకుండా ముందుగానే మీరు మీ యొక్క ఏదైతే సెకండరీ పాన్ కార్డు ఉందో దాన్ని మీరైతే సరెండర్ చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మరి చాలామంది కూడా సరెండర్ చేయడానికి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి వెళ్తూ ఉన్నారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సార్ మాకు పాన్ ఆధార్ లింక్ అయిపోయింది, మాకు కొత్త పాన్ కార్డుని మాకు ఉంచేసేయండి, మాకు ఓల్డ్ పాన్ కార్డు ఏదైతే ఉందో దాన్ని మీరు సరెండర్ చేసుకోండి సార్ అని చెప్పేసి సో వీళ్ళు అడుగుతున్నారు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే, కుదరదండి, మీ ఓల్డ్ పాన్ కార్డు మీద చాలా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, అన్ని చోట్ల లింకే ఉంది, మీరు ఓల్డ్ పాన్ కార్డు ఉంచుకోండి, కొత్త పాన్ కార్డు మీరు సరెండర్ రిక్వెస్ట్ పెట్టండి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారన్నమాట. అందరూ షాక్ అయిపోతున్నారు. సో ఫ్రెండ్స్ ఇలాంటి సిచ్యువేషన్లో మనం యొక్క పాన్ కార్డుని మనం సరెండర్ చేయాలంటే డాక్యుమెంట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ మన యొక్క యూట్యూబ్ ఛానల్ నేను వీడియో కూడా చేయడం జరిగింది. సో ఒకటికి మించి 2-3 సో ఇలాంటి పాన్ కార్డ్స్ ఉంటే మాత్రం మీరు కంపల్సరిగా సరెండర్ చేయాల్సి అయితే ఉంటుందని చెప్పేసి, సో డాక్యుమెంట్స్ కూడా మేము మన ఛానల్ తరఫున మేము మీకు కొరియర్ కూడా చేయడం జరుగుతుందని చెప్పేసి తక్కువ రేట్లో మేము ఒక వీడియో కూడా చేయడం జరిగింది. చాలామంది కూడా చూస్తున్నారు తర్వాత, సో కొంతమంది అయితే మన కాల్స్ చేస్తున్నారు పంపించండి అని చెప్పేసి. సో ఇలాంటివి మనం పంపిస్తున్నాం అన్నమాట. ఏం లేదు, ఇక్కడ మనకు ఫ్రమ్ అడ్రస్, ట్రూ అడ్రస్, సో అన్నీ కూడా మనం మెన్షన్ చేసి మనకి కస్టమర్లకు మనమైతే ఫార్వర్డ్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా అయ్యానండి ఫ్రెండ్స్. ఏం లేదు, ఒక అఫిడవిట్ ఉంటుందండి. సో అఫిడవిట్ అంటే లాయర్ గారి దగ్గర నుంచి మనం ఒక సిగ్నేచర్ తీసుకోవాలి, అటెస్టెడ్ సంబంధించి మనం ఓల్డ్ పాన్ కార్డు, న్యూ పాన్ కార్డు, దేని మనం సరెండర్ చేద్దాం, అసలు ఆ కారణం ఏంటి, అవన్నీ కూడా మనం అఫిడవిట్లో మెన్షన్ చేస్తారు వాళ్ళు. సో మెన్షన్ చేసిన తర్వాత లాయర్ గారి సంతకం పెట్టించుకోవాలి. సో తర్వాత ఒక రిక్వెస్ట్ లెటర్ అయితే ఉంటుంది, దాన్ని కూడా మేము టైప్ చేసి పంపడం జరుగుతుంది. తర్వాత మీ యొక్క ఏదైతే మీరు సరెండర్ చేద్దాం అనుకుంటున్నారో, సో న్యూ పాన్ కార్డు, తర్వాత ఓల్డ్ పాన్ కార్డు, మీ యొక్క ఆధార్ కార్డు, ఇవన్నీ కూడా మేము ఈ యొక్క ఎన్వలప్లో మేమైతే పొందుపరిచి సో మీకైతే కొరియర్ చేయడం జరుగుతుంది. సో అంతేకాదండి, ఈ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ విషయం దేని గురించి అంటే, సో మీరు ఒక నిర్ణయానికి రావాలి, అంటే నేను చెప్పినట్టు కాకుండా మీరు ఒక నిర్ణయానికి రావాలన్నమాట. ఏమంటే, సో మీరు కొత్త పాన్ కార్డు సరెండర్ చేద్దాం అనుకుంటున్నారా, ఓల్డ్ పాన్ కార్డు సరెండర్ చేద్దాం అనుకుంటున్నారా, మీరు ఏదో చెప్తే మేము వాటిని మేము రెడీ చేసి మీకు ఫార్వర్డ్ చేయడం జరుగుతుందన్నమాట. అంతేకాదండి, సో మీకు సలహాలు సూచన కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ సలహాలు సూచన దేని గురించి అంటే, సో ఇప్పుడు మీకు డాక్యుమెంట్స్ పంపించేసి మేము సైలెంట్గా ఉండిపోము, సో నెక్స్ట్ ఏం చేయాలి, సో మన సరెండర్ అయిందా లేదా అసలు ఎలా తెలుసుకోవాలి, ఇవన్నీ కూడా మేము ఏంటంటే మీకు చెప్పడం జరుగుతుందన్నమాట. గైడ్లైన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇవి పంపించేసి చేతి దులిపేసుకోము. సో కేవలం మీకే కాదు, మన దగ్గర పాన్ కార్డు సంబంధించి ఏ సర్వీసులు చేయించుకున్నారో ప్రతి ఒక్కరికి కూడా మేము వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తూ ఉన్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇవ్వడం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కనుక డాక్యుమెంట్స్ అని కావాలనుకుంటే మాత్రం ఇక్కడ మీకు కనిపిస్తున్న నెంబర్కి మీరు అయితే వాట్సాప్ చేయండి. ఫ్రెండ్స్ మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి, సో ఏదో కొద్దిసేపు నాతో మాట్లాడడం కోసం అలా చేయొద్దండి. చాలామంది ఏంటంటే ఫోన్ చేస్తున్నారు, సరే ఒక 1 మినిట్ 2 మినిట్స్ మాట్లాడితే పర్లేదు, 10 నిమిషాలు 20 నిమిషాలు అరగంట కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు, సో వెళ్ళిపోతున్నారు. కనీసం మీరు సర్వీస్ చేసుకుంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. మీరు కనీసం సర్వీస్ చేసుకోరు, ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వెళ్ళిపోతారు. మీ యొక్క డౌట్ ఏదో కాన్వర్సేషన్ తెలియజేస్తే నేను వాళ్ళకి రిప్లై ఇస్తాను. సో చాలామంది నాకు వాట్సాప్ చేయకుండానే అక్కడే డౌట్ గురించి తెలుసుకొని యూట్యూబ్లోనే వాళ్ళు వెళ్ళిపోతారు. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను కదా, ప్రతి ఒక్క కామెంట్ నేను రిప్లై ఇస్తాను. సో మీరు దయచేసి ఇలాంటి ఎవరో టైంపాస్ చేసేవాళ్ళు మాత్రం మెసేజ్ చేయకండి. మీకు ఏమైనా డాక్యుమెంట్స్ కావాలనుకుంటే వాళ్ళు మాత్రమే మాకు మెసేజ్ చేయండి. అంతేగాని టైంపాస్ కోసం చేయొద్దు. నాది ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట, ఎంతమంది మాట్లాడమంటే చెప్పండి. సో వాట్సాప్ ప్రస్తుతానికైతే ఆన్లైన్ ఉంటుంది, ఎప్పుడు కూడా మీరు మెసేజ్ చేసి రిప్లై ఇస్తాను.
ఏదైనా ఎమర్జెన్సీ అయితే మాట్లాడతాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఏదైనా నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే కంపల్సరీగా మన సాయి థింగ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి. ఫోన్